హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం హ్యాపీగా, కొంచెం సాడ్గా, కొంచెం ఎగ్జైట్మెంట్తో, కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇలా ఉన్నానమాట. ఎందుకు అని అనుకుంటున్నారు కదా, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు వర్క్ అండి, ఆఫ్టర్ వన్ లాంగ్ ఇయర్ ఆఫ్ మెటర్నిటీ హాలిడే. సో బట్ దట్స్ నాట్ ద రీజన్. నేను ఆఫీస్కి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎందుకంటే జర్మనీలో వర్క్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం అండి, ఎస్పెషలీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అనేది చాలా కష్టం. వింటర్ వస్తే ద లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, సంస్కృతి స్కూల్కి వెళ్తుందని చెప్పాను కదా, సో వెన్ షీ నీడ్స్ సంథింగ్ హౌ షీ ఈస్ గోయింగ్ టు అప్రోచ్ దెమ్ అనేది క్వశ్చన్ నాకు లోపల చాలా మెదులుతుందన్నమాట. అఫ్కోర్స్ ఏదైనా సరే వాళ్ళు ఏడుపు ద్వారానే చెప్తారు, బట్ స్టిల్ అంటే సంస్కృతికి టీచర్స్ ఎప్పుడు అర్థం అవుతారో, టీచర్స్కి సంస్కృతి ఎప్పుడు అర్థం అవుతుందో అనేది నాకు లోపల మెదులుతుందన్నమాట. యాక్చువల్గా నేను మాట్లాడే మాటలు అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, యాజ్ ఏ మదర్ ఓన్లీ మదర్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది ఈ వీడియో అనేది. నాకు అసలు రాత్రి కూడా నిద్ర పట్టలేదన్నమాట. మా ముగ్గురు లైఫ్ రేస్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు అనమాట. లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి జర్మనీలో వితౌట్ పేరెంట్స్, పెద్దవాళ్ళు లేకుండా, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఏ స్మాల్ చైల్డ్. లైఫ్ అనేది అసలు ఈజీ అవ్వదన్నమాట. మేమేమనుకున్నామంటే పేరెంట్స్ని తీసుకొద్దాము సంస్కృతిని స్కూల్లో, ఇంకొక 3-4 మంత్స్ లేట్గా జాయిన్ చేద్దాం, కొంచెం పెద్దదవుతుంది, స్కూల్లో కొంచెం ఉండడానికి అలవాటు అవుతుంది అని చెప్పి అనుకున్నాము, ఉండడానికి ఈజీ అవుతుందని. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మాకు వింటర్ అనమాట, పేరెంట్స్ కెన్ నాట్, అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట వాళ్ళకి వింటర్లో స్టే చేయడం. ఎస్పెషలీ మా పేరెంట్స్ గురించి మాకు తెలుసు కదా, దే ఆర్ వెరీ అంటే చాలా సెన్సిటివ్ అనమాట కోల్డ్కి. ఎందుకంటే వెన్ వి యూజ్ టు లీవ్ ఇన్ బెంగళూరు ఆర్ కోయంబత్తూర్, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు చాలా చలిగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. అండ్ మాకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఇంత చలికి తీసుకొచ్చి. సో వీ వాంట్ టు బ్రింగ్ దెమ్ అంటే సమ్మర్లో తీసుకొద్దాం అని చెప్పి ప్లాన్ అనమాట మాకు. అండ్ ఎనీహౌ అంటే నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన దాని ప్రకారం అంటే ఈ స్కూల్కి వెళ్ళడం అనే ప్రాసెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడే కాదు మా పేరెంట్స్ని తీసుకొచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. సో అంటే ఈ డిఫికల్ట్ ప్రాసెస్ అనేది ఉంది కదా, ఈ డిఫికల్ట్ ఫేస్ అనేది ఉంది కదా, దిస్ విల్ బీ దేర్ ఎనీ టైమ్, ఆ 6 మంత్స్ తర్వాత అయినా సరే, 1 ఇయర్ తర్వాత అయినా సరే. సో వై నాట్ అంటే నౌ, ఇప్పుడు ఎందుకు కాదు అని అనిపించింది అనమాట. ఇంకా మనం వేరే ఆల్టర్నేటివ్స్ చూడడం కంటే కూడా ఇదే బెటర్ అనిపించింది అనమాట మాకు. అండ్ దిస్ ఈజ్ వెరీ నార్మల్ అనమాట జర్నీలో, అంటే వెరీ వెరీ నార్మల్ అనమాట జర్నీలో. 1 ఇయర్ మెటర్నిటీ హాలిడే 1 ఇయరే తీసుకుంటారు 99.9% ఎవరైనా సరే. తర్వాత ఇప్పుడు సంస్కృతి స్కూల్లో కూడా ఉన్న వాళ్ళందరూ క్రిప్పేలో అందరూ 1 ఇయర్ అప్పుడు జాయిన్ అయిన వాళ్ళే అనమాట. బట్ నౌ దే ఆర్ 1.5 ఇయర్, 1.7 ఇయర్ 7 మంత్స్ అలా ఉన్నారు. సంస్కృతి చిన్నదనమాట, ఎందుకంటే వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ అలా జాయిన్ అయ్యారు. బట్ స్టిల్ అంటే నాకెందుకో లోపల చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. నేను ఇలా మాట్లాడుతుంటే మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, ఓ దీనికే ఇలా ఫీల్ అవుతున్నావేంటే, చిన్నప్పుడు మిమ్మల్ని మేము ఇంటి దగ్గర ఉండి పెంచినట్టయితే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు కాదేమో, మేము అంత కష్టపడబట్టే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు 6 నెలల వరకు చూసాం మేము, తర్వాత మిమ్మల్ని 6 నెలలు అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ 6 నెలల తర్వాత ఇంటి దగ్గర వదిలేసి, పాలిచ్చి ఇంటి దగ్గర వదిలేస్తే పొలానికి వెళ్ళేవాళ్ళు అనమాట. పాలిచ్చి ఇంటి దగ్గర వదిలేసి పొలానికి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వచ్చేవాళ్ళం. ఈ మధ్యలో మొత్తం పెద్దవాళ్ళే చూసారు మిమ్మల్ని, అన్నం పెట్టడం కానీ ఏదైనా సరే, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చి పాలిచ్చేవాళ్ళం మేము. ఇంకా లైఫ్ అంటే అంతే ఉంటుంది వర్కింగ్ ఉమెన్కి అని అంటే నాకు కూడా అంటే నిజమే కదా అనిపించింది అనమాట. ఒక్క క్షణం వాళ్ళు పడిన కష్టం ముందు నా కష్టం ఎంత అనిపించింది అనమాట. అలా చెప్పుకొని నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నాను అలా అనుకొని. సో అంటే ఇంకా లైఫ్ సైకిల్ అనమాట ఇది అనిపించింది, లైఫ్ సైకిల్ అనిపించింది అనమాట ఇది. ఎందుకంటే అప్పుడు నా టర్న్ రవీంద్ర వాళ్ళ టర్న్ అనమాట, ఇప్పుడు సంస్కృతి టర్న్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ లైఫ్ అంటే ఇంతే, ఇంకా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనిపించింది అనమాట. అంటే నేను లోపల ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉంటే ఆఫీస్కి వెళ్ళి నేను వర్క్ కూడా చేసుకోలేను. సో మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట, ఇంకా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనిపించి. సో మీరు ఎలా ఫీల్, అంటే మీరు ఎలా అనుకున్నారు ఒకవేళ ఇఫ్ యూర్ ఎ న్యూ మదర్, మీ పిల్లని కనుక స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు మీకు కూడా ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉందా, అంటే ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నారా అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
తెలీదు ఎందుకో నేను ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో దట్స్ ఇట్, బై బై.